గత శనివారం నాడు జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దేశ అధ్యక్షుడిగా అనురాగ్ కుమార దిశ నాయక్ ఘన విజయం సాధించారు. సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఏకంగా దేశ అధ్యక్షుడిగా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటి వరకు శ్రీలంకను కేవలం కొద్దిమంది రాజకీయ కుటుంబాలు మాత్రమే పాలించాయి. ఈసారి మాత్రం దేశ ప్రజలు ఓ సామాన్యుణ్ణి అందలమెక్కించాయి. ఇక దిశా నాయకి విషయానికొస్తే, వామపక్ష భావాలు కలిగిన నాయకుడు 2022లో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు కూడా ఇవే. కాగా దిశా నాయకేను అక్కడి ప్రజలు ఏకేడి అని ముద్దుగా పిలుస్తుంటారు. శ్రీలంకలోని అనురాధాపురాలో ఓ సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తన రాజకీయ ప్రస్థాన విషయానికొస్తే, మార్కిస్ లెనినిస్ట్ పార్టీ భావజాలాలు కలిగిన దిశా నాయకి జనతా విముక్తి పెరామున పార్టీలో సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానం ప్రారంభించారు. నవంబర్ 24, 1968లో ఓ సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. ఆయన కుటుంబానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేవు. అయితే దిశా నాయకి పొలిటికల్ ఎంట్రీ విషయానికొస్తే, రాజకీయ హింసలో ఆయన కజిన్ చనిపోవడంతో కలత చెంది చురుకైన రాజకీయాల్లో పాల్గొనాలనే నిర్ణయానికి వచ్చారు. 1988లో జనతా విముక్తి పెరామునా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుపై ప్రభుత్వం ముక్కుపాదం మోపింది. పోలీసుల దమనకాండలో దిశా నాయకే కజిన్ చనిపోయాడు. అదే సమయంలో పోలీసులు ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. అయినా ఆయన పార్టీకి విశ్వాస పాత్రుడిగా కొనసాగారు. రాజకీయాల్లో మరింత కసిగా పనిచేయడం మొదలెట్టారు. ఇక జనతా విముక్తి పెరామునా విషయానికొస్తే, మార్కిస్టు భావజాలం కలిగిన పార్టీ, సామ్రాజ్యవాదానికి సోషలిస్టుకు బద్ధ వ్యతిరేకి. 1980లో జేవీపి కాస్త సింహళ నేషనలిజం వైపు మొగ్గు చూపింది. కాగా అప్పట్లో తమిళ రాజకీయ నాయకులు శ్రీలంకలో రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం, పట్టు సాధించాలని గట్టి ప్రయత్నాలు చేశాయి. తమకు ప్రత్యేక దేశం ఈలం కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. సింహళీయులకు తమిళులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. 1980లో జేవీపీని నిషేధించారు. అటు తర్వాత జేవీపీని రాజకీయ పార్టీగా గుర్తించారు. అటు తర్వాత జేవీపీ కూడా ప్రధాన రాజకీయ స్రవంతిలో కాలు మోపింది. పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కొన్ని సీట్లను గెలుచుకుంది. దిశా నాయకి 2000 ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2004 నుంచి 2005 వరకు చంద్రికా కుమారతుంగ బండారు నాయ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్వల్పకాలం పాటు ఆయన వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. జేవీపీ నాయకుడిగా ఎంపికయ్యారు. అప్పటి వరకున్న సోమవానస అమర సింఘే నాయకత్వం నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో దిశా నాయకే పగ్గాలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే పార్టీ రూపురేఖలు మార్చేశారు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే పనిలో పడ్డారు. సాంప్రదాయంగా మార్కిస్టు లెనిస్టు భావజాలం కలిగిన దిశా నాయకే సుమారు 2 డజన్ రాజకీయ పార్టీలను కలుపుకొని నేషనల్ పీపుల్స్ పవర్, ఎన్పీపీ పేరుతో పొత్తు పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీలో నిపుణులు, విద్యావేత్తలు, పలువురు ప్రముఖులను చేర్చుకున్నారు. దీంతో దేశంలో నాటుకుపోయిన 2 ప్రధాన పార్టీలు శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ, యునైటెడ్ నేషన్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం ప్రారంభించారు. దిశా నాయకి విషయానికొస్తే, స్పష్టమైన లక్ష్యంగా ముందుకు పోతారు. 12 పార్టీల సమూహం కాబట్టి అందరినీ కలుపుకుపోతారు. జేవీపీ ఎంపీ విజిత్ హెరాత్ ఆయన నాయకత్వం గురించి ప్రస్తావిస్తూ, ఏదైనా సమస్యపై ఆయన లోతుగా అధ్యయనం చేసి సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని ప్రజలు కూడా హర్షిస్తారని అన్నారు. శ్రీలంకలోని అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాడడం వల్ల ప్రజల్లో ఆయనకు మంచి పలుకుబడి లభించింది. దీంతో పాటు పార్లమెంట్లో ఆయన చేసిన బలమైన ప్రసంగాలు కూడా ప్రజలను ఆకట్టుకున్నాయి. తరచూ ప్రభుత్వంపై చేసే తప్పులను ఎత్తిచూపేవారు. ఏదో నామకే వాస్తే విమర్శలు చేయాలని చేయకుండా ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవారు. ఇవన్నీ ఆయనకు రాజకీయంగా మైలేజ్ ఇచ్చాయి. ఆయన నాయకత్వంలో ఎన్పీపీ కేవలం సోషలిజం సిద్ధాంతాలే కాకుండా అవినీతి, దారి తప్పిన ఆర్థిక విధానాల గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రారంభించింది. అయితే కమ్యూనిస్టు భావజాల నుంచి తప్పుకున్నారన్న విమర్శలు వచ్చినా ఆయన మాత్రం మెజార్టీ ప్రజలకు మేలు చేకూరితే చాలు, సిద్ధాంతాలను పక్కన పెట్టినా పర్వాలేదనేవారు.
ఇక 2019లో ఆయన ప్రెసిడెన్షియల్ పోల్లో గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా పోటీ చేశారు. కొంతమంది వామపక్షవాదులు, ఉదారవాదులు మాత్రం దిశానాయకి పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని భయపడ్డారు. అయినా ఆయన ఎన్పీపీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయన ప్రసంగాలు వినడానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అయితే కేవలం 3.16% ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అటు తర్వాత 2020 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్పీపీ కేవలం 3 సీట్లకి పరిమితమైంది. అంతకు ముందు టర్మ్లో 6 సీట్లు ఉండేవి. దీంతో ఆయన పార్టీని 3% పార్టీ అని ప్రత్యర్థులు ఎద్దేవా చేసేవారు. దీంతో దిశా నాయకి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించారు. విదేశాల్లో ఉన్న సింహాళీయులు ఉదాహరణకు యూరోప్, ఆసియా, ఉత్తర అమెరికాకు కూడా పార్టీని విస్తరించారు. ఇక దిశా నాయకే పార్టీ దశ తిరిగింది మాత్రం 2022లో. జనతా అర్గాలియా ఉద్యమం రాజపక్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేసింది. దీంతో ప్రెసిడెంట్ గొతబయ్య రాజపక్స్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ఈ పోరాటం వెనుక దిశా నాయకేకు చెందిన ఎన్పీపీ కీలక పాత్ర పోషించింది. దీంతో ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగింది. వ్యవస్థల్ని మార్చాలని ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది. శ్రీలంక కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఎన్పీపీకి మద్దతు పెరిగింది. దిశా నాయకి ర్యాలీలకు పెద్ద ఎత్తున ప్రజలొచ్చేవారు. ఆయన వాగ్దాతికి ప్రతిపక్ష పార్టీలు నిలవలేకపోయాయి. సంస్కరణలకు శ్రీకారం చుడుతామని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చారు. ఇక ఈ 55 ఏళ్ల కొత్త ప్రెసిడెంట్ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిన పెడతారో వేచి చూడాల్సిందే.